హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 29వ అధ్యాయము 38వ శ్లోకం నుంచి మనం చూద్దాం. ఇంతకు ముందు మనము ఒకసారి జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అని అనుకుంటే, గోపికలు మాట్లాడుతున్నారు. గోపికలు శ్రీకృష్ణ భగవాను అభ్యర్థిస్తున్నారు. మాట్లాడడం అన్నదానికంటే అభ్యర్థిస్తున్నారు అని చెప్పాలి. సో ఏమంటున్నారు శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి అంటే, సో మేము అంటే కృష్ణుడు ఇంతకు ముందే మీ పుత్రులని, మీ భర్తలని, మీ కుటుంబ సభ్యులని వదిలిపెట్టి రావడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. ఒక గృహస్థ స్త్రీలు ఎలా ఉండాలో అలా ఉండండి. మీరు ఇక్కడికి వచ్చి ఇంత అర్ధరాత్రి కాడ నాతో కలిసి ఉండడము అనేటువంటిది అది అనైతికమైనటువంటి విషయము, మీరు అందుకనే మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి గోపికలను అందరినీ ఉద్దేశించి చెప్పినప్పుడు, అప్పుడు గోపికలు ఇక తట్టుకోలేనటువంటి విరహాన్ని ప్రదర్శించారు. సో మేము నీ దగ్గరికి ప్రేమతో వచ్చాము, భక్తితో నీ పాద పద్మాలను సేవించుకోవాలి అని అనుకుంటున్నాము. అలాంటి మమ్ము ఏ విధంగా అయితే విష్ణువు ఆయనకి భక్తి చేసేటువంటి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటువంటి కరుణను చూపిస్తారో ఆ విధంగా మీరు కూడా మాయడ కరుణ చూపించండి, మీరు ఎంత మొండిపట్టో చేయకండి అని చెప్పేసి గోపికలు మాట్లాడుతున్నారు. అయితే కృష్ణుడి ఆర్గ్యుమెంట్ ఏమిటి? మీ భర్తలని సంతోష పెట్టండి, మీ పుత్రులని చూసుకోండి, మీ బంధువులని శ్రద్ధతో సేవించుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పారు గోపికలకి. అయితే గోపికలు ఏం చెప్తున్నారు? ఈ నియమాలన్నీ కూడా అంగీకరించదగినటువంటివి అయినప్పటికీ నీ సేవ చేయడము అనేటువంటిది ఈ నియమాలన్నిటికీ కూడా పరమైనటువంటిది. నీ సేవ చేసేటువంటి భాగ్యం గనక కలిగితే మేము అందరికీ సేవ చేసిన వాళ్ళతోటే సమానం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇక ఎవరికైతే రుణానుబంధం అనేటువంటిది ఉంటుందో ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడం కోసమైనా సరే మనము వాళ్ళకి సేవ చేయాలి. కానీ కృష్ణ సేవ అనేటువంటిది మనకి ఇక ఏ రుణానుబంధాన్ని కూడా మిగల్చదు. మనకి జన్మతహానే కొన్ని రుణానుబంధాలు అనేటువంటివి ఉంటాయి. జన్మతః వచ్చినటువంటి రుణానుబంధాల నుంచి కూడా మనం ముక్తులం కావచ్చు. ఎప్పుడు అంటే కృష్ణ భక్తులమైనప్పుడు. సో అదే గోపికలు చెప్తున్నారు. ఇక మేము దేవీదేవతలను సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు, కుటుంబ సభ్యుల్ని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు, బంధుమిత్రుల్ని సంతృప్తి పరచాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మేము నీ పాద పద్మాలని సేవించి ఉన్నాము కాబట్టి మేము వెళ్ళలేము, ఇంకా మేము తిరిగి మా వ్రజానికి వెళ్ళలేము అని చెప్తున్నారు. పైగా మా మనసు మీ దగ్గర వదిలేశాము, మీరు బలవంతంగా మమ్మల్ని వెళ్ళిపోమంటే శరీరంతో మేము వెళ్ళిపోతాం కానీ మా మనసు మాత్రం రాదు. మా మనసు మాత్రం మీ పాదాల చెంతనే ఉన్నది కాబట్టి మరి నువ్వు మా మనసును దొంగిలించావు కాబట్టి మరి తిరిగి మా మనసును మాకు ఇస్తే మేము అక్కడికి వెళ్ళి మేము సుఖంగా ఉండగలుగుతాం, లేదు అంటే కనుక భౌతికంగా మేము అక్కడ ఉంటాం భర్తలతోటి, పిల్లలతోటి, బంధుమిత్రులతోటి, కానీ మనసు మాత్రం మీ దగ్గరే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈ విధంగా గోపికలు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు వింటూ ఉన్నారు. ఓకే, సో ఇంకా గోపికలు ఏం చెప్తున్నారు? ఆ తరువాత కృష్ణుడు వీళ్ళని మరి అనుగ్రహించారా లేదా అనేటువంటి విషయం ఇంకొక 2 శ్లోకాల్లో గోపికలు ఏం చెప్పారు చూసిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తారు విందామా. నెక్స్ట్ 38వ శ్లోకం. మంగతాయర్ మదర్ మంగతాయర్ మదర్ తన్న ప్రసీద మృజినార్ధన తేంగ్రి మూలం తన్నః ప్రసీద వృజినార్దన తేంగ్రి మూలం ప్రాప్త విసృజ్య వసతి స్వ దుపాసనాశ ప్రాప్త విసృజ్య వసీతస్వ దుపాసనాశః తత్సుందరస్మిత నిరీక్షణ తీవ్ర కామాన్ తత్సుందరస్మిత నిరీక్షణ తీవ్ర కామా తప్తాత్మనాం పురుష భూషణ దేహి దాస్యం తప్తాత్మనాం పురుష భూషణ దేహి దాస్యం. హరే కృష్ణ ప్రభువాదు వారి భావము. ఓ దుఃఖ వినాశకుడ, కనుక మా ఎడ కరుణను చూపుము. నీ పాద పద్మములను చేరుటకు మేము
మా కుటుంబములను గృహములను త్యజించితిమి. నీ సేవ కన్నను అన్యాభిలాషం మాకు లేదు. నీ సుందర దరహాస చూట్కులచే ఉత్పన్నమైనట్టు తీవ్ర వాంఛితే మా హృదయములు తప్తమగుచున్నవి. ఓ పురుషభూషణ, మమ్ము నీ సేవకురాండ్రను చేసుకొనుము. ప్రభువాది వారి భాష్యము. హరే కృష్ణ. దేవదేవుడగు నారాయణని సమస్త విభూతులను శ్రీకృష్ణుడు ప్రదర్శించినని అతని నామకరణోత్సవనందు గర్గమును భవిష్యత్తు పలికెను. నారాయణుడు తన ప్రియభక్తులకు ప్రత్యక్ష సేవను వసగనట్లుగా కర్ణనుగొని తమకు ప్రత్యక్ష సేవసును వసుగట ద్వారా ఆ మాటము నిజము చేయునని గోపికలు ఇప్పుడు కృష్ణుని వేడుకొనుచున్నారు. శ్రీకృష్ణుని వలన ఉన్నతమగు సుఖమును పొందవలనడే ఆశతో తాము తమ కుటుంబములను ఇళ్లను విడవలేదని గోపికలు నొక్కి చెప్పుచున్నారు. తమ విమల హృదయ భక్తుని వెల్లడి కావించుచు వారు కేవలం అతని సేవనే అర్థించిది. నీవు సుఖమును బడయినప్పుడు నీ ముఖారవింద దర్శనము చేమేము సుఖవంతులమైన చో అందులో తప్పేమిటి అని గోపికలు తలచేది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పురుషభూషణ అను పదముపై చక్కగా వ్యాఖ్యానించిది. ఓ పురుషభూషణ, మా స్వర్ణమయ దేహములను నీ దేహాంగములను నీలమణుచలే అలంకరింపుము అనుట గోపికల భావమని ఠాకూర్లు పలికినే. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణాం ధన్యవాదాలు. ఓకే. సో యాక్చువల్గా మనకి గర్గముని నామకరణోత్సవం చేసినప్పుడే శ్రీకృష్ణుడి గురించి తెలియచేసేసారు. ఏమని చెప్పారు అప్పుడు? నారాయణుడి యొక్క సమస్త విభూతులు శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయితే అలాంటి ఆ మాట అనేటువంటిది గోపికలకి ఇప్పుడు గుర్తొచ్చింది. అందుకనే గోపికలందరూ కూడా, మేము నీకు సేవ చేస్తాము, మమ్ము మీ సేవకులుగా ఉండడానికి అనుమతించండి అనేటువంటిది గోపికలు చెప్తున్నటువంటి మాట. మామూలుగా అయితే ప్రతి జీవికి కూడా భగవంతుడి సేవ అనేటువంటిది అంతిమ లక్ష్యం. భగవంతుడికి సేవ చేయడం అనేటువంటిది జీవి యొక్క ప్రథమ కర్తవ్యం. అలాంటి కర్తవ్యాన్ని తెలుసుకోగలగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక పరిపూర్ణత. అయితే గోపికలు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఏమని అంటే, భౌతికమైనటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులు కాకూడదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క పతివ్రత ధర్మాన్ని నెరవేరుస్తూనే ఉన్నారు. కుటుంబం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను వాళ్ళు ఏం వదిలిపెట్టలేదు. కానీ ప్రస్తుతము మేము నీ సేవ కోసం వాటిని త్యజించాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏనాటికైనా కానీ ఈ భౌతిక బంధనాల నుంచి బయటపడే పడాల్సిందే ఎవరైనా సరే. ఏ భౌతికమైనటువంటి బంధమైనా కానీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి బంధం ఏమిటి అని అంటే, కృష్ణుడితో మనకు ఉన్నటువంటి బంధమే శాశ్వతమైనటువంటి బంధం. అలాంటి శాశ్వతమైనటువంటి బంధాన్ని ఎప్పుడు పొందుతాము అని అంటే, ఎప్పుడైతే మనకి భౌతిక వాంఛారహితంగా మారుతామో అప్పుడు పొందుతాం. ఇంకా భౌతిక బంధాల పట్ల ఆకర్షణ, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఇంకా ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం మనం కృష్ణుని చేరుకోలేము. అయితే వీళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాల చెంతకు చేరుకునేంత ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినటువంటి వీళ్ళకి ఇంకా భౌతికత్వం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఎప్పటికీ ఉండదు. అందుకని వీళ్ళు భగవంతుడిని ఏమంటున్నారు, నీ సేవకురాండ్రను చేసుకును మమ్మల్ని అని చెప్పేసి వేడుకుంటున్నారు. సో ఇది మనకి శ్రీకృష్ణుడిని మరి దేవాది దేవుడుగా వీళ్ళు ఎలా గుర్తించారు అనేటువంటి మాటకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నటువంటి భాష్యంలో నుంచి తీసుకొచ్చినటువంటి విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది గోపికలకి గర్గముని చెప్పినటువంటి విషయం గుర్తొచ్చింది. ఓకే, ఆయన దేవాది దేవుడు అనేటువంటిది. మళ్ళీ లీలలో మళ్ళీ నార్మల్ అయిపోతారు. లీల అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఓకే, ఎప్పుడైతే కృష్ణుడు దూరం అయిపోతున్నారో అప్పుడు కృష్ణుని దగ్గరకు రావడం కోసం మళ్ళీ వాళ్ళు కృష్ణుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ గౌరీ మాతాజీ. వీక్షాలకావృత ముఖం తవ కుండల శ్రీ. వీక్షాలకావృత ముఖం తవ కుండల శ్రీ. గండస్థలాధర సుధం హసితావలోకం. గండస్థలాధర సుధం హసితావలోకం. దత్తాభయం చ భుజదండ యుగం విలోక్య. దత్తాభయం చ భుజదండ
విలోక్య. భమాయ వక్షాశ్రియైకరమణంచ భవామదాస్యః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ముంగురు చపాతీని వేసే చెప్తాం. ఒక 40. ముగ్గురులచే ఆవృతమైనట్టి నీ వదనమును, కుండలములచే శోభితమైన చిక్కిళ్లను, అమృతపూర్ణ పూర్ణమగు అధరములను, నీ దరహాస వీక్షణమును, మా భయమును తొలగించిన నీ భుజదండ యుగమును, లక్ష్మీదేవికి ఏకైక సుఖస్థానమగు నీ వక్షస్థలమును గాంచి నీవు మేము తప్పక దాసీ జన్మ కావలసి ఉన్నది. భాష్యము: శ్రీకృష్ణునితో గోపికల వ్యవహారమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు ఇట్లు ఊహించి ఉన్నారు. మీరు నాకు దాసీగణము కాగోరుచుంటిరా? అయినచో మిమ్ము నేను ధనమిచ్చి కొనవలెన, లేక ధనము లేకుండగానే మీరు మిమ్ము అర్పించుకొనెదరా అని శ్రీకృష్ణుడు పలికెను. మా యవ్వనము ఆరంభమైన నాటి నుండి కోట్ల రెట్టు అధికముగా మూల్యమును చెల్లించి నీవు మమ్ము కొనుగోలు చేసి ఉంటువి. మణి వంటి నీ దరహాస వీక్షణమే అమూల్యము. అట్టి మహానిధిని గురించి మేమచ్చటను కనీ విని ఉండలేదు అని గోపికలు ప్రత్యుత్తరమిచ్చిరి. నీవు సువర్ణమయ తలపాగాను తలపై పెట్టుకునినప్పుడు నీ దాసి నీ చెంత నుండు మృత్యుని వలె వర్తించుచు ఆ తలపాగాను కొద్ది కొద్దిగా పైకి జరిపి సరిగా అమర్చును. నీవు చూపుడు వేలును కదిలించుచు ఆమెను ఆపుటకు తీవ్రముగా యత్నించినను ఆ దాసి తన చేయిని నీ తలబాగా కింద పెట్టి నీ ముఖారవిందమును గాంచడి అవకాశమును పొందును. ఆ విధముగా నీ దాసీలమ్మగు మేమందరము సమృద్ధిగానున్న నీ తీయదనమును మా నేత్రములతో ఆస్వాదించగలము. ఇట్టి మన వ్యవహారమును మీ పతులు సహింపజాలరు. అప్పుడు వారు కంసునికి తీవ్రముగా ఫిర్యాదు చేయగా, అది నాకు మీకు గొప్ప భయావహ పరిస్థితిని కలుగజేయగలదని శ్రీకృష్ణుడు పలికెను. కాని ఓ కృష్ణ, మహేంద్రుని గర్వము నుండి మమ్ము రక్షించుటకు నీవు గోవర్ధన పర్వతము నెత్తినప్పుడు కావించిన రీతి నీ భుజదండ యుగము మమ్ము నిర్భయులను కాంచగలదు. ఆ భుజమును నిక్కముగా పశువు వంటి కంసుని వధించగలవు అని గోపికలు పలికిరి. కాని ధర్మవర్తనుడగు నేను ఇతరుల పత్నులను నా దాసీలుగా చేసుకునజాలను. ఓ ధార్మికమణి, కోపపత్నులను దాసీలుగా చేసుకున్నటకు నీవు తిరస్కరించినను నారాయణి పత్నియగు లక్ష్మీదేవిని బలవంతముగా వైకుంఠము నుండి అపహరించి నీ వక్షస్థలమున దాల్చి ఉన్నావు. చిగ్గుతో ఆమె నీ వక్షస్థలమున సువర్ణ రేఖారూపమును పొంది అతడు సుఖమును బడియుచున్నది. అదీనుగాక చతుర్దశ భువనములందును వీటికి ఆవలగల వైకుంఠమునందును ఏ సౌందర్యవతిని ఆమె ఎవతే గాని ఎవరికి చెందినది గాని అయినను నీ వెన్నడును తిరస్కరింపవు. ఈ విషయము మేము చక్కగా నెరిగి ఉన్నాము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందం గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ అంటే నీ యొక్క విభూతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసినటువంటి మాకు మీ దాసీ జనం కావాల్సి ఉన్నది అనేటువంటిది వీళ్ళు పలుకుతున్నటువంటి పలుకులు. చూడండి, ఆయన అందం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ముంగురులచే ఆవృత్తమైనటువంటి నీ వదనం. ఓకే, అంటే ఉంగరాల జుట్టు అనమాట. సో ఉంగరాల జుట్టుతో కూడి ఉన్నటువంటి భగవంతుడి యొక్క ముఖము ఉంగరాల జుట్టు వలన ఇంకా అందంగా కనిపిస్తుంది. కుండలములచే శోభితమైనటువంటి చెక్కిళ్ళు. చెక్కిళ్ళకి కుండలాలకి మధ్య రిలేషన్ ఏంటి? చెవలకి పెట్టుకుంటారు కుండలాలు, అవి ఇక్కడ తగులుతుంటాయి కదా, కాంతి ఇక్కడ తగులుతున్నప్పుడు ఒక చక్కటి ఆనందమైన శబ్దం వస్తూ ఉంటుంది కదా. చెక్కిళ్ళు అంటే ఇవి బుగ్గలు. సో అంటే అవి కుండలములు వేలాడుతూ అవి చెక్కిళ్ళకి తగులుతాయి. ఓకే, అదనమాట. సో మనం ఈరోజు మార్నింగ్ చెప్పుకున్నాం, అష్టాంగ యోగి ధ్యానం చేసేటప్పుడు చెవలను కూడా ధ్యానం చేస్తాడు, చెవలకి వేలాడుతున్నటువంటి కుండలాలను కూడా ధ్యానం చేస్తాడు. అది ఎలా ధ్యానం చేస్తాడు? ఆ కుండలాలు భగవంతుడి యొక్క చెక్కిళ్ళని ముద్దాడుతున్నట్లు చూస్తాడు. ఓకే, సో ఆ విధంగా ధ్యానం చేయాలని మనం చెప్పుకున్నాం. సో అది కూడా ఇక్కడ అది కూడా ఒక ఒక రకంగా భగవంతుడి యొక్క అందం. ఓకే, అమృత పూర్ణముగు ఆధారములను నీ దరహాస వీక్షణము. భగవంతుడి యొక్క వీక్షణం గురించి మనం చెప్పుకున్నాం పొద్దున. ఓకే, ఎంత పవర్ఫుల్, ఎలా చెప్పుకున్నాం మనము, కనుబొమ్మలు ఏమిటి,
ఇల్లులాగా చేస్తాయి అని ధనస్సులు, చెప్పాను. ధనస్సులా అను బొమ్మలు ధనస్సులు, కళ్ళలో నుంచి వచ్చేటువంటి ఆ చూపులు ఏమిటి? ధనస్సు నుంచి వస్తున్నటువంటి బాణాలు, బాణాలు. బాణాలు. సో అవి కామ బాణాల కంటే పవర్ఫుల్, మన్మధుడి బాణాల కంటే పవర్ఫుల్. ఒక్కసారి కనుక మనం ఆ భగవంతుడి చూపులో కనుక పడ్డాము అని అంటే, ఇక మన్మధుడు కూడా మనల్ని ఏం చేయలేడు, మన్మధుడు కూడా మనల్ని ఆకర్షిస్తాడు, భగవంతుడి రూపానికి అంతగా ఆకర్షితులం అయిపోతాం. మరి ఆ చూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు గోపికలు, ఇక వాళ్ళకి భర్తల మీద, ఇక లేకపోతే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది ఇంకుంటుందా వాళ్ళకి? ఇంకా ఏ మాత్రం మిగిలి ఉండదు, భౌతికమైనటువంటి కోరికలే మిగిలి ఉండవు. కేవలం కృష్ణుడు పొందాలి అనేటువంటి ఒకే ఒక కోరిక తప్ప. ఆయన యొక్క దరహాస వీక్షణం అంటే ఆ చూపు కూడా ఎలా చాలా అనేక రకాలుగా చూడొచ్చు. ఓకే, మనిషి ఎక్స్ప్రెషన్ బట్టి చూసే, చూపును బట్టి మనకు తెలుస్తుంది కోపంగా చూస్తున్నాడా, ప్రేమగా చూస్తున్నాడా, ఓకే ఇష్టంగా చూస్తున్నాడా, అయిష్టంగా చూస్తున్నాడా అనేటువంటి విషయం చూపును బట్టే తెలిసిపోతుంది. ఓకే, ఆ దరహాస వీక్షణము ఏం చేస్తుంది? మా భయాన్ని తొలగించేస్తుంది. ఏమిటి భయం, ఏమిటి భయం, ఏం భయం తొలగిపోతుంది వాళ్ళకి? ఇష్టపడమని అంటారా అని. అది కాదు, భయం అంటే ఏంటి మాతాజీ, భయం ఎందుకు ఉంటుంది అంటే అంటే, భౌతికంగా ఎక్కడ పడిపోతారు? ఒక్కసారి మనము భగవంతుడి యొక్క దృష్టిలో పడ్డాము అని అంటే, అంటే భగవంతుడి యొక్క కరుణ మన మీద వచ్చింది అని అంటే, ఇక భౌతికంగా పతనం అవడం అనేటువంటి ఉండదు ఇక భక్తుడికి. అందుకనే కృష్ణుడు చెప్తారు, నా భక్తుడు ఎప్పటికీ పతనం చెందడు అని. ఓకే, కాబట్టి ఇక్కడ గోపికలు ఒకవేళ కృష్ణుని వదిలేసి తిరిగి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళిపోయినా కానీ వాళ్ళేం భౌతికంగా ఉండరు, వాళ్ళేమి కృష్ణుడి ప్రేమను కోల్పోయినటువంటి వాళ్ళు కారు, వాళ్ళు కృష్ణ ప్రేమని ఎప్పుడూ కూడా ఆస్వాదిస్తూనే ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే గోపికలందరూ కూడా కృష్ణుని విరహంలోనే ఎక్కువగా ప్రేమించారు, కృష్ణుడి యొక్క కృష్ణుడితోటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమ వ్యక్తీకరణ అనేటువంటిది విరహ భావంలోనే ఉంది వాళ్ళది. ఓకే, ఎంతసేపటికి వాళ్ళు ఎంత విరహాన్ని ఎక్కువగా ప్రదర్శించారో అంత ఎక్కువగా ప్రేమ ఉన్నట్లు. ఓకే, ప్రేమను ఎలా కొలుస్తామని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు, ప్రేమకి కొలమానం ఏమిటి ఎదురు చూడు. అంటే, ఒక వ్యక్తి మన దగ్గర లేనప్పుడు మనకు ఆ వ్యక్తి ఎంత గుర్తుకు వస్తాడు, ఎంతసేపు 24 గంటల్లో ఎంతసేపు మనం ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాము అనేటువంటిది ఆ వ్యక్తి మీద మనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుంది. ఓకే, మరి గోపికలు, రాధారాణి వీళ్ళందరూ కూడా మరి ఎప్పుడైనా కృష్ణుడితో కలిసి ఉన్నారా? లేరు, కానీ అనుక్షణం కృష్ణుడిని తలుస్తూ ఉన్నారు. అందుకనే గోపికలకి, రాధారాణికి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ కొలవలేనంత ప్రేమ, ఎందుకంటే వాళ్ళ విరహ భావం కూడా అంత ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, కాబట్టి అంత విరహంలో ఉండి కూడా కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇక భౌతికంగా పతనం చెందుతాను అనేటువంటి భయం అనేటువంటిది ఇంకా ఉండదు. నీ భుజదండ యుగమును, మా భయము తొలగించడం నీ భుజదండ యుగమును, లక్ష్మీదేవికి ఏకైక సుఖస్థానము నీ వక్షస్థలమును గాంచి మేము నీకు మేము తప్పక దాసీజనం కావాల్సి ఉంది. లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకుంటారు? శ్రీకృష్ణుడికి వక్షస్థలం మీద లక్ష్మీదేవి చిహ్నం ఏముంటుంది? శ్రీవత్సం. శ్రీవత్సం, అది గోల్డెన్ రంగులో ఉంటుందంట, బంగారు ఛాయలో ఉంటుందంట, ఒక గీతలాగా ఉంటుంది. ఓకే, అది లక్ష్మీదేవి, ఎవరో కాదు లక్ష్మీదేవి. వైకుంఠంలో ఉండాల్సిన లక్ష్మిని తీసుకొచ్చి కృష్ణుడు తన వక్షస్థలం మీద పెట్టుకున్నారు. అంటే మరి కృష్ణుడు అనొచ్చేమో, ఒకవేళ మీరు పరపురుషుల యొక్క భార్యలు, మీరు నాకు సేవ చేస్తారంటే నేను మిమ్మల్ని సేవకులుగా ఎలా పెంచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి అని ఒకవేళ కృష్ణుడు అంటారేమో అని చెప్పేసి వీళ్ళు ముందుగానే ఆయన్ని వర్ణన చేస్తున్నారన్నమాట. ఆ వర్ణనలో మీరు లక్ష్మీదేవిని ఎలా పెట్టుకున్నారు వక్షస్థలంలో, అలానే మమ్మల్ని కూడా మీ పాదాల దగ్గర అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఓకే, అంటే ఒకవేళ ఏ ఏ కారణాల చేతనైనా సరే ఒకవేళ శ్రీకృష్ణుడు వద్దు అంటారేమో అనడానికి దానికి ఆర్గ్యుమెంట్లు వీళ్ళు ముందే రెడీ చేసుకుంటున్నారనమాట, కృష్ణుడి యొక్క కరుణని పొందడానికి. సో ఇక్కడ కృష్ణుడికి గోపికలకి మధ్య, గోపికలు అంటే మనకి
విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రాసినటువంటి భాష్య నుంచి తీసుకొచ్చినటువంటివి. ఒకవేళ కృష్ణుడు గోపీ జనం కావాలనుకుంటున్నారా అనుకుంటే మరి కృష్ణుడు ఏమంటారు అయితే, మీరు నాకు దాసులు కావాలి అని అంటే మీకు మీరు నాకు డబ్బులు కట్టాలి, ఓకే డబ్బులు కడితేనే నేను మిమ్మల్ని దాసులుగా అంగీకరిస్తాను అని ఒకవేళ కృష్ణుడు అనొచ్చు. ఒకవేళ అలా అంటే దానికి కోట్ల రెట్లు అధికంగా మూల్యాన్ని ఆల్రెడీ మేము మీకు చెల్లించే ఉన్నాము, మీరు మమ్మల్ని ఆల్రెడీ కొనుగోలు చేసేసారు, ఓకే ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు కట్టడానికి ఏం లేదు, మేము ఆల్రెడీ మీ దాసీలమే, మా యవ్వనం మొత్తం కూడా మేము మీకు కడుతూనే ఉన్నాము, సో మా అందం మొత్తం కూడా మీకే ఆఫర్ చేసాము అని అర్థం అనమాట. సో అంత మహానిధిని మేము ఇచ్చడికి కని విని ఉండలేదు అని గోపికలు కూడా ఆయనకి ఉత్తరం ప్రత్యుత్తరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా ఆ విధంగా అనేక రకాలుగా శ్రీకృష్ణ భగవానుడు ముఖారవిందాన్ని చూసేటువంటి అవకాశం పొందడానికి దాసీలుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవల గురించి చూస్తున్నారు. ఇంకొకటి శ్రీకృష్ణు యొక్క ముఖము గురించి మనకి తర్వాత వస్తుంది వర్ణన జరిగినప్పుడు. మనము ఆ అందాన్ని ఆస్వాదించాలి అంటే దేంతో ఆస్వాదిస్తాం, కృష్ణుడి యొక్క అందాన్ని దేంతో. మనం మామూలుగా అమృతాన్ని స్వీకరించాలనుకోండి, అమృతాన్ని ఫస్ట్ ఒక పాత్రలో తీసుకోవాలి, ఆ పాత్రలో తీసుకున్నటువంటి అమృతాన్ని మనం పెదాలతోటి నోట్లోకి తీసుకోవాలి, ఓకే అది అమృతాన్ని పానం చేసేటువంటి విధానం. మరి కృష్ణుడి యొక్క అందము అనేటువంటి అమృతాన్ని ఎలా స్వీకరించాలి, కళ్ళతోటి 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 తాగాలి, ఓకే అదే చెప్తున్నారు ఇక్కడ, మేము మా నేత్రాలతో ఆస్వాదించగలము అని అంటున్నారు. ఓకే యాక్చువల్గా అయితే కృష్ణుడి యొక్క ముఖాన్ని పాత్రపానం అని అంటారు, పాత్రపానం అంటే అమృత భాండం లాగా అనమాట కృష్ణుడి యొక్క ముఖం. కృష్ణుడి యొక్క ముఖంలో అమృతం ఉంది, ఆ అమృతాన్ని మనము స్వీకరించాలి, పానం చేయాలి. అది ఎలా అంటే కళ్ళతోటి, ఓకే సో అంటే ఆ అమృతానికి ఉన్నటువంటి పాత్ర ఏమిటి అని అంటే అంత అద్భుతమైనటువంటి అందానికి నిలయం ఏమిటి అని అంటే కృష్ణుడి యొక్క ముఖపద్మం, ఓకే అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మేము నీ తీయధనాన్ని మా నేత్రములతో ఆస్వాదిస్తాము, తీయధనం అంటే ఇక్కడ అమృతపానం, ఓకే అమృతపానం అందం. ఓకే ఇంకా ఏమని అడుగుతున్నారో చూద్దాం. కృష్ణకుమారి మాత కాస్త్రంగ్యతే కలపధాయ వేణు భీతాం. హరే కృష్ణ మళ్ళీ ఒకసారి చెప్తాను. కాస్త్యంఘతే కల్పథాయత వేణు గీత కాస్త్యంఘతే కల కళాపథాయత వేణు గీత సమ్మోహితార్యా చరితాన్న చలే త్రిలోక్యాం. హరే కృష్ణ ప్రభుజు. మాతాజీ వినిపించట్లేదా? హరే కృష్ణ. మాతాజీ వినిపించట్లేదా? హరే కృష్ణ. సమ్మోహిత రహ్య చరితాన్న చల్ వినపడలేదు ప్రభుజీ. సమ్మోహితార్య చరితాన్న చలోక్తి లోక్యం. త్రైలోక్య సౌభగమిదం చ నిరీక్ష రూపం. త్రైలోక్య సౌభాగ్యమిదం చ నిరీక్షణ నిరీక్ష రూపం. యద్గో ద్విజద్రుం అమృఘా పులకాన్యభిభ్రన్. యద్రోగ్రజందు మమ గ్రహ పులఖ్యాన వీక్ష విభ్రన్. కృష్ణ మధురమగు నీ వేణుగీతం చే పూర్తిగా మోహితమైనప్పుడు ముల్లోకములే అందలి ఏ స్త్రీ ధర్మవర్తనము నుండి వైదొలగకుండును. నీ సౌందర్యము ముల్లోకములను మంగళమయము కావించును. నిజముగా గోవులు పక్షులు వృక్షములు హరిణములైనను నీ సుందర రూపమును గాంచినప్పుడు పులకితమగుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. నీ వేణుగానాన్ని ఇంతకు ముందు మనం యాక్చువల్గా ఆల్రెడీ వేణుగీతం చెప్పుకున్నాం. వేణుగీతం ఎవరు చేశారు, ఎవరు పాడారు? వేణుగీతం అంటే ఏంటి? గోపికలు పాడారు. కృష్ణుడు వేణు ఆయనే కదా మృగించి. వేణుగీతం అంటే ఏంటి? ఇంతకు ముందు మనం వేణుగీతం చెప్పుకున్నాం మాతాజీ, చెప్పుకున్నావా లేదా వేణుగీతం?
భగవంతుడి యొక్క వేణుగానాన్ని కీర్తించారు. ఎవరు కీర్తించారు? గోపికలు. ఓకే, అది వేణుగీతం అని అంటాం. వేణుగీతం అంటే వేణువుని కీర్తించడం, వేణుగానాన్ని కీర్తించడం. ఓకే, సో అది చేశారు ఇంతకుముందు గోపికలు. ఆ వేణుగీతం ఎలా ఉంటుంది అని అంటే చాలా మధురంగా ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడు ఆ వేణుగీతాన్ని ఆలపిస్తారో అప్పుడు ముల్లోకముల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మోహితులైపోతారు. ఆ మోహితులైనటువంటి స్త్రీలు ధర్మవర్తనం నుండి వైదొలగకుండా ఉంటారా? అంటే ధర్మవర్తనం అంటే ఏంటి ఇక్కడ? భౌతికమైన భౌతికమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, అంటే కృష్ణుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా భౌతిక బాధ్యతలు ఇంకేముండవు మనకి. ఓకే, ఆ స్థాయిలోకి వచ్చినప్పుడే ఆ కృష్ణుడి దగ్గరికి రావడం అనేటువంటి జరుగుతుంది. కృష్ణుడికి ఆకర్షితులు అవడము, కృష్ణుడి యొక్క వేణుగానానికి ఆకర్షితులు అవడము, కృష్ణుడి యొక్క రూపానికి ఆకర్షితులు అవడము ఎప్పుడైతే జరిగిందో, ఇక సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇక ఏ ధర్మము మిగిలి ఉండదు మనకి ఇంకా. సో అదనమాట చెప్తున్నాను. నీ సౌందర్యము ముల్లోకములను మంగళకరము మంగళమయము కావించను. నిజంగా గోవులు పక్షులు వృక్షములు హరిణములైనను నీ సుందర రూపమును దాల్చినప్పుడు పులకితమగుచుండును. ఒక మేమవడం ఏంటి పులకించడం నీ అందాన్ని చూసి? చివరికి పక్షులు అరణ్యంలో ఉన్నటువంటి జంతువులతో సహా నీ అందాన్ని చూస్తే పులకిస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 41 లతా మాతాజీ. వ్యక్తం భవాన్ వ్రజ భయాతి హరోభిజాతో. వ్యక్తం భవాన్ వ్రజ భయాతి హరోభిజాతో. దేవో యథాది పురుష సురలోక గోప్త. దేవో యదాది పురుష సుఖలోక గోప్త. సన్నో విధే సన్నో నిదేహి కర పంకజమార్త బంధో. కన్నో విదేహి తన్నో విదేహి కర పంకజ మార్త బంధో. సప్త స్తన్నేషు చ శిరస్సు చ కింకరీణాం. తప్తస్తనేషు చ శిరస్సు చ కింకరీణాం. ఆది పురుషుడు సురలోకమును రక్షించునట్లుగా వ్రజజనులను భయార్తులను తొలగించుటకు నీవు ఈ లోకమున ఆవిర్భవించితివి పట ఆవిర్భవించితివి నటుట అనుట స్పష్టముగా ఓ ఆర్తబంధు. కనుక నీ దాసీజనుల శిరములపై సంతప్త స్తనములపై నీ కరకమలములను నుంచుము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో ఎందుకు వస్తారు కృష్ణుడు? సాధువులను రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి. ఓకే, మనం అలాంటప్పుడు కృష్ణుడు అవతరించారు. కృష్ణుడు అవతరించారు ఎందుకు అవతరించారు? సురలోకమును రక్షించడానికి. అంటే ఎవరు సురలోకమును రక్షించుకుంటే సురలోకం ఎవరుంటారు? రాక్షసులు సురలోకంలో రాక్షసులు ఉంటారు. దేవతలు సురలోకం అంటే అసురులు అంటేమా? సురలోకంలో దేవతలు ఉంటారు. సురలోకంలో దేవతలు ఉంటారు. దేవతలు ఎవరు? దేవతలు భక్తులు, భగవంతుడి యొక్క అనుగామకులు. భక్తులు భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడి యొక్క సేవకులు. ఓకే, భగవంతుడు ఆయన సేవకులను రక్షించడానికి భగవద్ధామం నుంచి ఈ భౌతిక విశ్వానికి అనేక సందర్భాలలో అనేక రూపాలు తీసుకొని వస్తారు. ఓకే, సో అలా అనేక రూపాలను తీసుకొని వచ్చిందే నువ్వు మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని నీ దగ్గరికి తీసుకెళ్ళడానికి. మరి అలాంటిది ఇప్పుడు మేమే నీ దగ్గరకు వచ్చేసాము, కాబట్టి నువ్వు మమ్మల్ని దగ్గర తీసుకో. ఓకే అని అంటే లాజికల్గా చెప్తున్నారనమాట. నువ్వు వచ్చిందే మమ్మల్ని దగ్గర తీసుకోవడానికి. అలాంటిది నువ్వు వచ్చి మమ్మల్ని దూరంగా వెళ్ళిపోమంటే మరి నువ్వు వచ్చినటువంటి లక్ష్యం ఎలా నెరవేరుతుంది? నెరవేరు. నీ భక్తులమైనటువంటి మేము, నీ సేవకులమైనటువంటి మేము, నీ ఆవిర్భావం యొక్క లక్ష్యం నెరవేర్చుకోవడం కోసమైనా సరే మీరు నువ్వు ఇప్పుడు మమ్మల్ని మీ లోక అంటే మమ్మల్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి మీరు అని చెప్తున్నారు. ఓ ఆర్తబంధువు, కనుక నీ దాసీజనుల శిరములపై సంతప్త స్తనములపై నీ కరములను ఉంచుము, మమ్మల్ని దగ్గరికి తీసుకో అని చెప్తున్నారు అనమాట.
సో ఇదంతా విన్నటువంటి కృష్ణుడు ఏం చెప్తారో చూద్దాం ఇప్పుడు. ఓకే, సుఖదేవ గోస్వామి మాటల్లో విందాం. అమృత మాతాజీ శ్రీ సుఖవాచం. హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖవాచ ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః. విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః. రహస్యాసధయం గోపీం ఆత్మారామోప్యరీరమత్. సదన సదయం గోపీరాత్మరామోప్యరీతమం మత్. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పక్కెను గోపికల ఇట్టి వాక్కులను వినినంతట శ్రీకృష్ణుడు మందహాసము చేసి ఆత్మారాముడయును దయతో వారిని గుడి విహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో వ్యాకుల వాక్కులు విన్న తరువాత శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళు వ్యాకులంతో మాట్లాడుతున్నటువంటి వాక్కులని విన్న తరువాత యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మందహాసము చేసి ఆత్మారాముడైనను, అంటే తను ఇప్పుడు గోపికల ద్వారా పొందుతున్నటువంటి ఆనందము అనేటువంటి తన ద్వారా తానే పొందగలడు. ఓకే, అంటే మ్యూట్ చేయండి మాతాజీ, అమృత మాతాజీ. ఓకే, ఆత్మారాముడైనను ఆయన గోపికలతో విహరించడానికి అంగీకరించేశారు. ఓకే, అంటే గోపికలతో విహరించడానికి తను ఆనందం పొందడం కోసం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవుతుంది. ఇక్కడ గోపికల ఆనందం ముఖ్యం. గోపికల ఆనందం, గోపికలకి సంతృప్తి ఇవ్వడం కోసం శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ వ్యాకులతను తొలగించడం కోసం వాళ్ళు అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు వాళ్ళతోటి ఆ వనములో, సుందరమైనటువంటి ఆ వనములో రాస నృత్యం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ గురు. తాభి సమేతాభిరుధారచేష్టితం. తాపి సమేతా విరుదార చేష్టితః. ప్రియే క్షణోత్పుల్ల ముఖీభిరుచ్యత ముఖీభిరచ్యుతః. ప్రియే క్షణోత్పుల్ల ముఖీభిరచ్యుతః. ఉదారహాస ద్విజకుంధీధీ. ఉదారహాస ద్విజకుంద వ్యరోచతైనాంక ఇవోఢుభిర్వృతః. వ్యరోచతైనాంక ఇవోడు బిర్వృతః. గోపికల సమూహమునందు అచ్యుతుడు నక్షత్ర పరివృత్తుడైన చంద్రుని వలె గోచరించెను. ఉదార కర్మలు కలిగిన అతడు తన అనురాగ వీక్షణములచే వారి ముఖారవిందములను వికసింపజేసెను. విశాలమగు హాసము మల్లె మొగ్గల వంటి అతని దంతశోభను వెల్లడి కావించెను. భాష్యం. రాత్రివేళ జరిగిన ఈ సమ్మేళమునందు ప్రతి గోపికను ఆనందింపజేయుటలో శ్రీకృష్ణుడు విఫలుడు కాలేదని అచ్యుత అను పదము ఇచ్చట సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అచ్యుత అంటే ఏంటి? చిత్తము కానివ్వడు, ఎప్పుడు నశింపలేనివాడు. నశింపలేను. నేను ఇంకొక మీనింగ్ చెప్పాను ఇంతకు ముందు, ఒకసారి చెప్పాను. మాకు ఇంతకు ముందు అలా తెలియదు ప్రభుజీ, మాకు మీరు చెప్పిన తర్వాత తెలిసింది అని కూడా అన్నారు మీరు. అచ్యుత అనేటువంటి పదం చ్యుతి లేనివాడు ఇంకొకటి. ఆయన ఎప్పుడు ఈ కాలంలో ఉన్నాడు, ఆ సమయంలో లేడు అనుకున్న సర్వకాల సర్వావస్థలు ఎందు కృష్ణ భగవాన్ ఉన్నారు. అదే చ్యుతం లేకపోవడం, ఇంకొక మీనింగ్ ఉంది. ప్రశ్న అర్థం కలుగుతుంది. వాయిస్ వస్తాం. ఇంకొక మీనింగ్ ఉంది. ఎప్పుడు ఓడిపోడు, ఎప్పుడు ఓడనివ్వడు భక్తుల్ని. ఓడనివ్వడు, భక్తుల్ని ఎప్పుడు కూడా ఓడనివ్వడు.
అది అందువల్ల కూడా కృష్ణుడికి అచ్యుతుడు అని పేరు. ఓకే, మరి గోపికలు కోరుకున్నటువంటి కోరికని తీర్చటము, ఏ గోపిక కూడా నా కోరిక తీరలేదు అనేటువంటి భావనలో లేకుండా ఉండేలాగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి గోపికతోటి కూడా ఆయన సమయాన్ని వెచ్చించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అందుకనే ఇక్కడ కృష్ణుడిని అచ్యుతుడు అని అన్నారు. ఓకే, గోపికల సమూహమునందు అచ్యుతుడు నక్షత్ర పరివృత్తుడైనటువంటి చంద్రుడు వలె గోచరించను. చుట్టూత గోపికలు చుక్కల మధ్యలో చంద్రుడు ఎలా ఉంటారు అలా ఉన్నారనమాట. సో గోపికల మధ్యలో చంద్రుడులా శ్రీకృష్ణ భగవానుడు గోచరించారు. ఉదార కర్మలు కలిగినటువంటి అతడు తన అనురాగ వీక్షణములు చే వారి ముఖారవిందమును వికసింపజేసింది. ఇప్పుడు ప్రతి గోపికలో ఆనందము వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతో కలిసి రాస నృత్యం చేయడానికి అంగీకరించారో అప్పుడు ప్రతి గోపికలో ఆనందం అనేటువంటిది కనిపించింది. సో విశాలముగు హాసము మల్లె మొగ్గల వంటి అతని దంత శోభను వెల్లడి కావించను, అంటే ఇష్టంగా ఆయన మందహాసం చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏదో బలవంతంగా కృష్ణుడిని ఒప్పించినట్లు కాదు, లేకపోతే కృష్ణుడు బలవంతంగా గోపికలను అక్కడికి తీసుకొచ్చినట్లు కాదు, ఇద్దరూ పరస్పర ఇష్టంగానే అక్కడ కలుసుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో ఎందుకు ఇలా ప్రతి గోపికని సంతృప్తి పరిచారు? అచ్యుతుడు అనేటువంటి మాట ఉపయోగించి చెప్పడానికి మీనింగ్ ఏంటంటే ప్రతి గోపికని సంతృప్తి పరిచారు, ఏ గోపిక కూడా అసంతృప్తి కలగిన విధంగా ఆ ప్రతి గోపికతోటి ఆయన కలిసి ఉండడము అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం. రోజా మాతాజీ హరే కృష్ణ ఉపగీయమాన ఉద్ధాయం వనితా శతయూతపః ఉపగీయమాన ఉద్గాయన్ వనితా శత యుద్భవ పపః మూలాం బిభ్రద్వై జయంతీం వ్యచరస్ వ్యచరన్ మండయన్ వనం మాలాం బిభ్రద్వై జయంతీం వ్యచరస్ వ్యచరన్ మన్న యన్ వనం. గోపికలు తన యశస్సును గానము చేయుటగా వందల కొలది వనితలకు నాయకుడవు అతడు దానిని సమాధానముగా బిగ్గరగా గానము చేయుచుండెను. వైజయంతి మాలను దాల్చిన వాడై అతడు బృందావనమును శోభిల్లజేయుచు వారితో విహరించెను. భాష్యము స్త్రీల చదవాలబ్బా. స్త్రీల జీవ గోస్వామిని అనుసరించి శ్రీకృష్ణుడు పలు అద్భుతమగు రాగతాళములను గానము చేయగా గోపికలు అతనితో గొంతు కలిపిరి. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని గీతాలాపనము శ్రీ విష్ణు పురాణమునందు ఇట్లు వివరింపబడినది. కృష్ణ చరచంద్ర మాసం కౌమిదం కుముదాకరం జగౌ గోపి జన స్వేకం శ్రీ కృష్ణ నామ పునఃపునః. శ్రీకృష్ణుడు శరత్కాల చంద్రుడు వెన్నెల కుముద పూర్ణ నది మున్నగు వాణి మహిమను గానము చేయగా గోపికలు మాత్రము కేవలము శ్రీకృష్ణ నామమును మాత్రము పదే పదే గానము చేయసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు గానం చేస్తున్నారు, గానం చేస్తూ వైజయంతి మాలను దాల్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. వైజయంతి మాల యొక్క ప్రత్యేకత ఏంటి? వడిలిపోదా ప్రభుజు, ఎప్పటికీ ఇంకా ఇంకోటి చెప్పాను, ఇంకోటి కూడా చెప్పాను నేను, వైజయంతి మాలలో ఉన్నటువంటి ప్రతి ముత్యాలు భక్తులు శుద్ధ శుద్ధ భక్తుడికి ప్రతీక. సో అలా అనమాట. సో ఇప్పుడు ఈ వైజయంతి మాలను ధరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ విహరిస్తూ ఉంటే ఎవరికి అందం వస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఆ శరదృతువు సమయంలో, శరద్రాత్రి సమయము ఏదైతే ఉందో అది చాలా అందంగా ఉంది. ఆ శరదృతువు సమయంలో ఉన్నటువంటి ఆ రాత్రికి ఆ అందము ఎందుకు వచ్చింది అంటే శ్రీకృష్ణ భగవానుడు వైజయంతి మాలను వేసుకుని అక్కడ విహరిస్తూ పాట పాడుతూ తిరుగుతున్నారు కాబట్టి. ఓకే,
అందుకనే బృందావనం శోభిల్లుతుంది, శోభిల్ల చేశారు శ్రీకృష్ణ భగవాన్. అయితే ఇక్కడ జీవగోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, అద్భుతమైనటువంటి రాగతాళములను గానము చేస్తూ గోపికలు కూడా ఆయనతో గొంతు కలిపారు అని చెప్తున్నారు. ఒక కృష్ణుడే పాడడం లేదు, కృష్ణుడితో పాటు గోపికలు కూడా పాడుతున్నారు. సో కృష్ణుడి యొక్క గీతాలాపము విష్ణు పురాణమును వర్ణింపబడిందంట. కృష్ణశ్చరశ్చంద్రమసం కౌముదీం కుముదాకరం జగౌ గోపీ జనస్త్యేకం కృష్ణ నామా పునః పునాం. సో ఇది మనకి విష్ణు పురాణంలో వర్ణించబడిందట. కృష్ణుడి యొక్క అంటే రాస నృత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ గానం ఏదైతే ఉందో, అంటే వీళ్ళు పదే పదే కృష్ణనామాన్ని కీర్తిస్తూ ఉన్నారు గోపికలందరూ కూడా. ఓకే, శరత్కాల చంద్రుడు వెన్నెల కుముద పూర్ణ నది మున్నగు వాణి మహిమలను గానము చేయగా గోపికలు మాత్రం కేవలం కృష్ణనామాన్ని మాత్రం పదే పదే గానం చేసాగిరి. అక్కడ కృష్ణుడు చేస్తున్నటువంటి గానానికి గోపికలు కూడా వాళ్ళు గొంతు కలిపారు అని అన్నాం కదా. సో వాళ్ళు గొంతు కలిపింది కృష్ణుడు ఏం పాడారో అది పాడలేదు వాళ్ళు. ఓకే, కృష్ణుడు ఒకటి పాడితే గోపికలు ఇంకోటి పాడుతున్నారు. కృష్ణుడు ఏం పాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి శరద్ ఋతువు సమయంలో అక్కడ ఉన్నటువంటి అందాన్ని వర్ణిస్తుంది, అక్కడ ఉన్నటువంటి యమునా నదిని కీర్తిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చంద్రుణ్ణి వెన్నెలని అన్నిటినీ వర్ణిస్తూ ఆయన పాట పాడుతూ ఉంటే గోపికలు మాత్రం కృష్ణుని యొక్క నామాన్ని మాత్రమే తలుస్తూ ఉన్నారు, నిరంతరం కృష్ణనామాన్ని మాత్రమే తలుస్తూ ఉన్నారు. ఓకే, అది వీళ్ళు చేస్తున్నటువంటి. నెక్స్ట్ రామారావు ప్రభుజీ, శ్రీదేవి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. ఓకే, హనుమాన్ ప్రభుజీ చదవండి. నద్యా పులినమావిశ్య గోపీభిర్హిమ వాలుకం. నంద్యా పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకం. జుష్టుం తత్తర లానం లానం తుష్టుం తత్తర లానందికుం ఉధాము ధామోధ వాయువా వాయునా. జుష్టుం తత్తర లానందికుం నికుముందామోధ వాయునా. బాహు ప్రసార పరిరంభ కరాల కోరు నివీస్తనాలభన నర్మన ఖాగ్రపాతై. బాహు ప్రసార పరిరంభ కరాల కోరు నివీస్తనాలభన నర్మన నర్మన ఖాగ్రపాలై. శైల్యావలోక హసితై రజసుందరీణాం ఉత్తంభయన్ రతిపతిం రమయాం చకారాం. వేల్యావలోక హసితైర్వ్రజసుందరీణాం ఉత్తంభయన్ రతిపతిం రమయాం చకార. అరే కృష్ణ ప్రభు, భావం శ్రీకృష్ణుడు గోపికలతో కూడి చల్లని ఇసుకను నదీ తరంగములచే రంజితమైన పద్మ సుగంధమును కూడినట్టి వాయువును కలిగిన యమునా నది తటములో ప్రవేశించి వారి చుట్టూ బాహువులను జాపి ఆలింగనమును చేసుకొనెను. హస్తములను ముంగులను ఉరువులను ఓకముడులను స్తనములను తాకుచును క్రీడగా నక్షతముల చేతను ప్రణయ పరిహాసము చేతను వీక్షణము చేతను దరహాసము చేతను ఆ సుందర వ్రజ గోపికల యందు అతడు కామోద్దీపితము కావించి లీలానురక్తుడయ్యను. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ. శ్రీకృష్ణ భగవానుడు ఆ గోపికలతో కలిసి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇసుకల మీద నదీ తరంగాలతో రంజితమైనటువంటి పద్మ సుగంధమును కూడినటువంటి వాయువును కలిగినటువంటి యమునా నదీ తటంలో ప్రవేశించి వాళ్ళ చుట్టూ బాహువులను చాపి ఆలింగనము చేసుకుని హస్తములను ముంగురులను ఊరువులను పోకముడులను
స్తనములు నువ్వు తాకుచు, క్రీడగా నఖక్షతముల చేతను, ప్రణయ పరిహాసము చేతను, వీక్షణము చేతను, దరహాసము చేతను ఆ సుందర వ్రజ గోపికల యందు కామోద్దీపితము కావించి లీలానురక్తుడయ్యను. లీలగా చేస్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇదంతా కూడా రాసలీల. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఆ యమునా నదీ తటంలో వాళ్ళందరూ కూడా కలిసి నృత్యం చేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 47 సునీత మాధవి. ఏవం భగవత కృష్ణ లబ్ధమాన మహాత్మన. ఏవం భగవత కృష్ణ లబ్ధమాన మహాత్మన. ఆత్మానం మే నిరే స్త్రీణాం మానిన్యో హ్యధికం భువి. ఆత్మానం మే నిరే స్త్రీణాం మానిన్యో హ్యధికం భువి. భావం దేవదేవుడు శ్రీకృష్ణుని వలన అట్టి విశేషముగా ఆదరమును పొందినందున గోపికలు గర్వితులైరి. వారిలో ప్రతి గోపిక తానే ధరణియందు ఉత్తమ స్త్రీనని తలంచసాగిన. భాష్యము పరమ పురుషుని తమ ప్రియునిగా పడిసిన కారణమున గోపికలు గర్వితులైరి. అనగా ఒక భావంలో వారు కృష్ణుని చూచి గర్వపడిరి. అదియును కాక గోపికల గర్వము విరహము ద్వారా కృష్ణుని ఎడ వారి ప్రేమను ప్రగాఢమునర్చుటకు ఆ దేవదేవుని లీలాశక్తి సృష్టించిన ఒక నెపము మాత్రమే. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు భరతముని నాట్యశాస్త్రము నుండి నవీన విప్రలంబేన సంభోగ పుష్టిమశ్నుతే విరహానుభవం కలుగునంత వరకు ప్రత్యక్ష సంపర్కము పూర్తిగా బోధపడదు అని ఉదాహరించింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో ఒక్కసారి వాళ్ళకి ఎంతో ప్రియమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతో కలిసి నృత్యం చేస్తున్నారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ప్రతి గోపికనే సంతృప్తి పరిచారు శ్రీకృష్ణ భగవానుడు ఆయన చేస్తున్నటువంటి నృత్యంతో అని చెప్పేసి. అంటే ఏంటన్నట్టు, ప్రతి గోపికతోటి కూడా ఆయన నృత్యం చేస్తున్నారు. ఒకే సమయంలో అక్కడ ఉన్నటువంటి వేల మంది గోపికలతో కలిసి ఆయన నృత్యం చేస్తున్నారు. ఏ గోపికకి ఆ గోపిక మిగిలిన గోపికలందరితో కృష్ణుడు లేడు, నాతో పాటే కృష్ణుడు ఉన్నారు అనుకుంటున్నారు. ఓకే, ఏ గోపిక అంటే ఇప్పుడు చూడండి, ఒక ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తిని కనుక పొందుతామో పొందమో అనేటువంటి డైలమాలో పొంది ఒకవేళ ఆ ప్రియుడితో కనుక కలిసి ఉన్నట్లయితే ఆ స్త్రీ ఎలా భావిస్తుంది? నా అంత అదృష్టవంతురాలు లేరు, నా అంత గొప్పవాళ్ళు లేరు, నాకు కాబట్టి ఈయన దొరికాడు, నాకు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఆనందకరమైనటువంటి సన్నివేశం ఉంది, కృష్ణుడు నాతోటి కలిసి డాన్స్ వేస్తున్నాడంటే నేనెంత గొప్పదాన్ని అయి ఉండాలి. ఓకే, ఇది క్షణమాత్రం పాటు కలిగినటువంటి భావన ప్రతి గోపికలోనూ కలిగింది. ఎందుకంటే ప్రతి గోపిక పర్సనల్ గా ఫీల్ అవుతున్నారు కృష్ణుడు. గుంపులో గోవిందలాగా నాట్యం చేయట్లేదు, అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు, కృష్ణుడు మధ్యలో ఉండి డాన్స్ చేస్తున్నారు అన్నట్లు లేదు. ప్రతి గోపికతోనూ వ్యక్తిగతంగా కృష్ణుడు ఉన్నారు. వ్యక్తిగతంగా ఇప్పుడు మనము అందరిలో కలిసి ఒకలా ఉన్నప్పుడు, మనతోనే వ్యక్తిగతంగానే కృష్ణుడు మనతో ఉన్నప్పుడు మనం మనకు ఉండేటువంటి భావనలో మార్పు ఉంటుంది. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ గోపికలకు కూడా కలిగింది. గోపికలు ఫీల్ అవుతున్నారు, ఆహా నేను ఎంత గొప్పదాన్ని, నేను విశేషమైనటువంటి గోపికను కాబట్టి ధరణి మీద ఎవరికీ కలగనటువంటి ఈ యొక్క అదృష్టం నాకు కలిగింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు అని అంటే, ఇది లీలాశక్తిని ప్రదర్శించారు శ్రీకృష్ణ భగవానుడు. యాక్చువల్గా గోపికలకి గర్వం రావడం ఏంటి? గోపికలకి ఎక్కడైనా గర్వం వస్తుందా? గోపికలు శుద్ధ భక్తులు, వాళ్ళు భావస్థాయిలో ఉన్నటువంటి భక్తులు. కృష్ణుడు పరీక్షను కూడా వాళ్ళు పాస్ అయిపోయారు. యోగమాయ పరీక్ష కాదు, కృష్ణుడు పరీక్ష కూడా పాస్ అయ్యారు వాళ్ళు. ఇక వాళ్ళల్లో భౌతిక గర్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? నా అనే ఫీలింగ్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అసలు నేను అనేటువంటి భావం వాళ్ళకు ఉంటుందా? నేను గొప్ప, నేను ఎంత అదృష్టవంతురాలని, నేను యాక్చువల్గా అయితే ఒక శుద్ధ భక్తుడు నేను గొప్పవాణ్ణి అని ఎప్పుడు అనుకో. ఒక శుద్ధ భక్తుడు ఎవరైనా సరే నేను గొప్పవాణ్ణి అని అనుకుంటున్నాడు అంటే ఆయన శుద్ధ భక్తుడు కాదని అర్థం. మనసులో కూడా అనుకోకూడదు, నా అంత గొప్పవాడు లేడు అందుకనే నా మాట అంటే అందరూ వింటారు, నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి భావన ఎవరికైనా ఉంది అని అంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాదు. మరి మామూలు మనం వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి పలకరిస్తేనే చాలా మంది భక్తులు మనం చూస్తాం. ఆ భక్తులు అందరూ కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒక్కొక్కసారి వాళ్ళని పొగుడుతాం. నేనైతే చాలా మందిని పొగుడతా. సో
మీ నుంచి మేము నేర్చుకోవాలి అని అంటాను, మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాను, వాళ్ళ ద్వారా మనం ఎంతో నేర్చుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప భక్తిని మనం ఒక్కొక్కసారి వాళ్ళకి గుర్తు తెచ్చి, మీరు ఇలా చేశారు, మీరు ఎంత గ్రేటు, అది ఇది అని చెప్పేసి మనం పొగడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఆ పొగడ్తల్ని కొంచెం కూడా తీసుకోరు భక్తులు. లేదు ప్రభుజీ, మేమేం చేయలేదు ప్రభుజీ, అదంతా కూడా భగవంతుడి దయ, ప్రభుపాదల దయ, వాళ్ళు చేశారు, నేనేదో చేశాను అంటే మనం వాళ్ళ అంటే శుద్ధ భక్తుల స్థాయి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎంత గొప్పగా ఏది చేసినా కానీ వాళ్ళు ఇది నా వల్ల జరిగింది అని అనుకోరు, కొంచెం కూడా గర్వితులు కారు. పొగుడుతున్నటువంటి పొగడ్తలు కూడా నాకు చెందవు అని అంటారు, ప్రభుపాదులకు చెందుతాయి, కృష్ణుడికి చెందుతాయి అంటారు. ఓకే, మరి అలాంటి శుద్ధ భక్తి స్థాయిలో మరి సామాన్యమైనటువంటి భక్తులు, మనం మన చుట్టూ తిరుగుతున్నటువంటి భక్తులకే అంత ఉన్న అంత అంత హంబుల్గా ఉన్నప్పుడు మరి గోపికల స్థాయి ఏంటి? గోపికలు నేను గొప్పదాన్ని కాబట్టి, నేను అదృష్టవంతురాలిని కాబట్టి కృష్ణుడు నాతో నాట్యం చేస్తున్నారు అని అనుకుంటారు? అసలు అనుకోరు. కానీ కృష్ణుడు లీలాశక్తిని ప్రదర్శించారు, లీలాశక్తిని ప్రదర్శించి వాళ్ళల్లో ఇంత కొంచెం గర్వాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఆ గర్వం కారణంగా వాళ్ళకి ప్రేమవుతుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. యాక్చువల్గా ఎందుకు ఈ లీలాశక్తిని ప్రదర్శించాలి? చక్కగా కృష్ణుడు ఆనందాన్ని పొందుతున్నారు, గోపికలు ఆనందాన్ని పొందుతున్నారు, ఆ రాత్రి కూడా చాలా ఆనందంగా ఉంది, బృందావనానికి కూడా శోభ వస్తుంది. మరి ఇంత చక్కగా ఉన్నటువంటి మధురమైనటువంటి సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం కోసం కృష్ణుడు లీలాశక్తిని ప్రయోగించి వాళ్ళల్లో ఆ కొంచెం గర్వానైనా ఎందుకు తీసుకురావాలి? మనకు తెలియజేయడానికి ఎవరికైనా ఏంటి గర్వం అయితే, ఇలా ప్రభు అన్ని అన్ని అందినప్పుడు ఎవరైనా గర్వం ఫీల్ అయితే ఎలా ఉంటుంది అని భగవంతుడు ఎలా అంటే చేస్తాడు? ఇప్పుడు కృష్ణుడు సంభోగంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందటమే కాదు, విప్రలంభ భావనలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా పొందాలి అని అనుకుంటున్నాను. ఓకే, విప్రలంభ భావం తెలుసండి, విరహ భావన. విరహ భావన చైతన్య మహాప్రభు యొక్క భావన ఏదైతే ఉందో అది విప్రలంభ భావన. అంటే ఒక వ్యక్తిని ఘోరంగా మనం మిస్ అయినప్పుడు మనం కలిగేటువంటి ఒక్కొక్కసారి బాగా ప్రేమించినటువంటి వ్యక్తిని అనుక్షణం తలుసుకుంటూ ఒకవేళ ఆ వ్యక్తి మన పక్కన లేకపోయినా కానీ ఆ జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి కదా. ఆ విరహము అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది, విరహంలో కూడా ఆనందం ఉంది, ఆ విరహ ఆనందాన్ని కూడా అనుభవించాలనుకున్నారు కృష్ణుడు. అందుకనే మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు, విప్రలంభేన సంభోగ పుష్టిమశ్నుతే, విరహానుభవము కలిగినంత వరకు ప్రత్యక్ష సంపర్కం పూర్తిగా బోధపడదు. ప్రత్యక్ష సంపర్కంలో ఉన్నటువంటి ఆనందం ఎంత అనేటువంటిది తెలుసుకోవాలి అంటే ముందు అక్కడ విరహంలో ఎంత అనుభవం కలుగుతుంది, ఏం అనుభవం కలుగుతుంది అనేటువంటిది తెలుసుకుంటే అప్పుడు ప్రత్యక్ష సంపర్కంలో కలిగినటువంటి అనుభూతి అనేటువంటిది తెలుస్తుంది. అందుకనే కృష్ణుడు లీలాశక్తిని ఉపయోగించి వాళ్ళలో కొంచెం గర్వాన్ని తీసుకొచ్చాడు. ఆ గర్వం కారణంగా ఏమైందో ఇప్పుడు చూద్దాం. 48వ శ్లోకం సత్యవతి మాత. తాసాం తత్ సౌభగమదం వీక్షమానాం చ కేశశః కేశవాన్, తాసాం తత్ సౌభగమదం వీక్షమానాం చ కేశవః, ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత, ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత. గోపికలు తమ సౌభాగ్యమునకు మిగిలిన గర్వితుల మగుటను కాంచి దాన్ని పోగొట్టి వారిపై మరింత అనుగ్రహం చూపుటకు కేశవుడు వెంటనే అచ్చట నుండి అదృశ్యుడైన ప్రపదవారి భాష ఇచ్చిన ప్రసాదాయ అనే పదం ప్రధానమైనది. శ్రీకృష్ణుడు గోపికలు నిర్లక్ష్యపరచబోడు, పైగా వేరొక అద్భుతమైన వేర్పాటును కావించి అతడు వారి ప్రేమశక్తిని ఉద్రేకింపనున్నాడు. వాస్తవమేమనగా గోపికలు కృష్ణుని చూచి గర్వపడి వృషభాను తన ఏడ ప్రత్యేకానుగ్రహమును చూపుటకు ఇది కూడా అతడు చేసిన ఏర్పాటే అని మనం మున్ముందు గాంచగలము. శ్రీమద్ భాగవత ముందు రాసలీల కొరకు గోపికాకృష్ణ కలుసుకున్నట అన్న దశమ స్కందంలో 29వ అధ్యాయంకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్త వేదాంత స్వామి ప్రపదల వారి వినమ్ర శిష్య ప్రణీతమక భాషము సమాప్తము. హరే కృష్ణ. సో గోపికలకి తమకు కలిగినటువంటి సౌభాగ్యానికి గర్వితులు అవడాన్ని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ గర్వాన్ని పోగొట్టడం కోసం శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు.
ఓకే. సో ఎప్పుడైతే నేనే గొప్ప భక్తుణ్ణి అని అనుకుంటామో భక్తిలో పతనం చెందుతాం. ఓకే. సో గోపికల విషయంలోనే అది జరిగింది. గోపికలే నేను గర్వితులయ్యారు అని ఎప్పుడైతే అనుకున్నారో, గోపికలు గర్వితులయ్యారు అనుకున్నారో, కృష్ణుడు వాళ్ళ నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు విప్రలంభ భావన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. గోపికల్లో విరహ భావన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ విరహంతో శ్రీకృష్ణ భగవాను వెతుకుతూ ఉంటారు. అయితే ఈ లీల ఎందుకు చేశారు అనేటువంటిది ఇప్పుడు మనం గమనించాం. ఇంకొక ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ భగవాను. అక్కడి నుంచి మాయమైపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆ విరహ భావాన్ని, భావంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందడం కోసం ఇంకొక కారణం కూడా ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారంట శ్రీకృష్ణ భగవాను. ఏంటిది? ప్రేమ శక్తిని వృద్ధి చేయడానికి. అది ఆల్రెడీ విప్రలంబ భావం ద్వారా ప్రేమ శక్తి వృద్ధి అవుతుంది. అనుగ్రహం, ప్రత్యేక అనుగ్రహం పొందడానికి కూడా కాదా? రాధారాణితో ఏకాంతంగా కలవబోతున్నారు శ్రీకృష్ణుడు. ఓకే. వృషభాను తనయ్యడ ప్రత్యేక అనుగ్రహాన్ని చూపడం కోసం. వృషభాను తనయ్య ఎవరు? సో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి రాధారాణి దగ్గరికి వెళ్తారు. రాధారాణి గోపికలందరిలో ఉత్తమ గోపిక. ఆమెలో లేదు ఈ గర్వం, అందుకని వీళ్ళందరినీ వదిలేశారు, ఆమె దగ్గరికి వెళ్ళారు కృష్ణుడు. ఇప్పుడు ఆమెతో ఒంటరిగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు రాధారాణి దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అప్పుడు కృష్ణుడు కనిపించాలి, మళ్ళీ తిరిగి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. అప్పుడు వీళ్ళందరూ వెతుకుతూ వెతుకుతూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత 30వ అధ్యాయం మొత్తం కూడా వీళ్ళందరూ కూడా విరహ భావంలో కృష్ణుడిని వెతుకుతూ ఉంటారు. తర్వాత 31వ అధ్యాయానికి వచ్చేసరికి కృష్ణుడు కనుక్కుంటారు వాళ్ళు రాధారాణితో ఒంటరిగా ఉన్న విషయాన్ని చూసి. ఓకే. కనుక్కొని అప్పుడు గోపీగీత్ స్టార్ట్ చేస్తారు. ఓకే. 31వ అధ్యాయం గోపీగీత్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ హరే రామ 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 హరే హరే.